హమారా మన్ కీ బాత్ సునియే. ప్రధానమంత్రి గారు, మీరు ఇప్పటి వరకు మీకు అంటే ఇచ్చిన హామీలని నిలబెట్టుకోవడం చేతకాక చేయలేక ఏదో బూటకపు, అంటే మీరు మొదటి నుంచి కూడా ఎలక్షన్ ప్రధానమంత్రి గారు లాగానే ఉన్నారు కాబట్టి ఆంధ్రాలో కూడా సహజంగా ఇచ్చేసిన హామీలని నిలబెట్టుకోవడము మీకు చేతకాక మిడిమిడి పరిజ్ఞానం, మిడిమిడి రాజకీయ పరిజ్ఞానము, కనీసము ఒక రాజ్యసభ ఎంపీలాగా ఉండి అలాంటి వ్యక్తి తన పార్టీ గురించి, తన పార్టీ ఇచ్చిన హామీలను గురించి, ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న తీరు తెన్నుల గురించి కూడా కనీస అవగాహన కూడా లేకుండా గొడ్డొచ్చి చేలో పడ్డట్టుగా ఆంధ్ర మీడియా ముందు పడి ఆంధ్ర ప్రజల ముందుకు వస్తుంటే ప్రజలంతా విసుగెత్తిపోతూ ఉన్నారు. హోమ్ మినిస్టర్ అంటే ఒక దేశానికి హోమ్ మినిస్టర్, డిజాస్టర్ మేనేజ్మెంట్ మినిస్టర్ లాగా ఛార్జ్ తీసుకున్న అతను ఆంధ్రప్రదేశ్లో ఈ రోజున దేశం మొత్తంలో ఒక అతిపెద్ద విపత్తు లాగా శ్రీకాకుళంలో విజయనగరంలో వచ్చిన తిత్లీ హిట్ అయింది. అలాంటి తిత్లీ వచ్చిన సందర్భంలో మీరు హోమ్ మినిస్టర్ గారు, అసలు ఒక కార్యకర్త కూడా సరిగ్గా నిజంగా చెప్పాలంటే గట్టిగా ఏమాత్రము భాజపాకి బలం లేని ఆంధ్రప్రదేశ్లో వచ్చి తమ పార్టీ ఆఫీస్కి శంకుస్థాపన అంటే ఓపెనింగ్ చేయాలన్న ఇంట్రెస్ట్ ఉంది తప్పితే హోమ్ మినిస్టర్ గారు రాజ్నాథ్ సింగ్ గారికి ఏమాత్రము తిత్లీ పైన లేదంటే ఆంధ్ర ప్రజలపైన అక్కడ వారు పడుతున్న ఇక్కట్లపైన బాధ్యత లేకుండా బాధ్యతారాహిత్యంగా ఆయన వచ్చి వెళ్ళిన తీరు నిజంగా విమర్శలు. మీ నాయకత్వ లక్షణాలు, మీ ఆధ్వర్యంలో మిగతా మంత్రులు ఎలా నిలబడుతున్నారు, ఎలా నడుచుకుంటున్నారని తెలియపరుస్తుంది. ఒక పక్క రాష్ట్రము చాలా ఇబ్బందుల్లో ఉంది. ఇలాంటి ఇబ్బందుల్లోని లోటు బడ్జెట్ అంటే మీరు ఇవ్వాల్సిన నిధులు ఇవ్వకుండా చెప్పిన 18 హామీలు నెరవేర్చకుండా పూర్తిగా 90% ఇచ్చేసాము, అవి చేసేసాము, ఇవి చేసేసాము అని చెప్పుకుంటున్నప్పటికీ కూడా ఆంధ్రాలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ఇది రెండవ మేజర్ విపత్తు. ఇంత విపత్తులో కూడా ఒక పక్క కేంద్రం నుంచి నిధులు రాకపోయినప్పటికీ ఇంకొక పక్క అభివృద్ధిని చేసుకుంటూ ఎన్నో అవార్డులు తీసుకుంటూ కూడా ఇలాంటి న్యాచురల్ విపత్తు అంటే న్యాచురల్ కెలామిటీస్ ఏవైతే ప్రకృతి వైపరీత్యాల్లో కూడా మొత్తం తాను మాత్రమే ఒక నాయకుడు అన్నవాడు ముందుండి నడిపించాలి. ఆ నాయకత్వ లక్షణాలు నిజంగా ప్రధానమంత్రి గారికి ఏమాత్రము లేవని చెప్పని ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ చెప్తున్నారు. ఎందుకంటే నాయకుడు అని అంటే ఏదైనా కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు ముందుండి నడిపించాలి. మీరు మాకు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చిన హక్కులు గురించి మేము ఇంతలా పోరాడుతుంటే ఒక్కసారైనా మీరు రాష్ట్రానికి రావడం కానీ దాని గురించి మాట్లాడడం కానీ చేయలేదు. మా నాయకుడిని చూడండి, ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు శ్రీకాకుళంలో ఇంతటి విపత్తు రాగానే పండగ లేదు, పబ్బం లేదు, మనిషి కుటుంబం లేదు, రాత్రి అనక పగలనక తుఫాను రావడానికి ముందు రోజు నుంచే సహాయ చర్యలు, ఎలా తుఫాను ప్రభావాన్ని వస్తే గనక ఎలా తగ్గించాలన్న ఆలోచన నుంచి ఇప్పుడు తుఫాను వచ్చిన తర్వాత కూడా అహర్నిశలు కొన్ని వేలాది మంది పనిచేస్తున్నారు. మొత్తం క్యాబినెట్తో సహా యంత్రాంగంతో సహా అక్కడ కూర్చొని సిక్కోలులో ఈ రోజున ప్రజలకి తన వంతు అంటే అసలు ప్రజలకి ఒక తుఫాను వచ్చిందన్న భావన కూడా కలగనీయకుండా ఆయన చేస్తూ ఉన్నారు. నాయకుడు అంటే ఇలా ఉండాలి. మీరు కేవలము రాజకీయ కక్షతోటి మీరు ఇలాంటి నాయకుడు పైన కక్ష కట్టారు, రాష్ట్రానికి తీరని అన్యాయం చేస్తున్నారు. యు ఆర్ డూయింగ్ ఎ వెరీ బిగ్ మిస్టేక్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. We seriously wish that you will correct yourself and see that whatever the promises you have made to the people of Andhra Pradesh will be fulfilled by you very soon. Otherwise, you will have no face. Already your BJP party, Bharatiya Janata Party, is dead in Andhra Pradesh, and we will make sure that in entire India, not only in Andhra Pradesh, not only in South India, we will make sure that in entire country, BJP will not come into the power again. Please don't underestimate the power of Andhra Pradesh people. Election Pradhan Mantri Ji, aapko hamara 5 crore Andhra Vasiyans taraf Happy Dasara, Happy Dasara, Happy Dasara. Ee video nachite o like kottandi, lekapothe comment cheyandi, but subscribe cheyadam matram marchipokandi.